హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు విఆర్ టుడేస్ వన్స్ అగైన్. ఈ సెషన్ లో మనం పిల్లలు పెద్దలు చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు అందరికీ ఉపయోగపడే మన ఇంట్లో మనం ప్రతిరోజు చూసే వస్తువులను ఇంగ్లీష్ లో హిందీలో ఏమంటారో తెలుసుకుందాం. ఈ వస్తువులను ఇంగ్లీష్ లో గాని హిందీలో గాని ఏమంటారో తెలియకపోవడం వల్ల మనం షాపింగ్ చేసేటప్పుడు లేదా మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాంటి ఇబ్బందులు పడనవసరం లేకుండా ఈ వీడియోలో మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న మన ఇంట్లో మనం చూస్తున్న వస్తువులను ఇంగ్లీష్ లో ఏమంటారో హిందీలో ఏమంటారు అనేది తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని తెలుసు అనుకున్నా కూడా కనీసం ఒక రెండు మూడైనా నేర్చుకుంటారు కొత్తవి. సిజర్స్, సిజర్స్ హిందీలో కైంచి, కైంచి అంటే కత్తెర అన్నమాట. సిజర్స్ హిందీలో కైంచి, కత్తెర. అలారం, 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 అలార్మ్, అలార్మ్, అలార్మ్. తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో కూడా దీన్ని అలార్మ్ అనే అంటారు. అర్మోరే, అర్మోరే, అల్మారి. మనం తెలుగులో అలమారా అంటాం, దీన్ని ఇంగ్లీష్లో అర్మోరే అంటారు, హిందీలో అలమారి అంటారు, తెలుగులో మనం అలమారా అంటాం. బ్యాక్ ప్యాక్, బ్యాక్ ప్యాక్. మనం ఏదైనా టూర్కి వెళ్ళేటప్పుడు మనకు సంబంధించిన బట్టలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, అన్నిటినీ ఒకే బ్యాగ్లో సర్దుకుని వీపుకు తగిలించుకుని వెళతాం, దాన్ని మనం బ్యాక్ ప్యాక్ అంటాం అన్నమాట. బ్యాండ్ ఎయిడ్, బ్యాండ్ ఎయిడ్. మనం దీన్ని పొరపాటుగా బ్యాండేజ్, బ్యాండేజ్ అని పిలుస్తూ ఉంటాం. చాలా మంది దగ్గర విన్నాను నేను, బ్యాండేజ్ అంటూ ఉంటారు. బ్యాండేజ్ కాదు, బ్యాండ్ ఎయిడ్ అనమాట, బ్యాండ్ ఎయిడ్. ఓకేనా? బ్యాటరీస్, తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో కూడా బ్యాటరీస్, బ్యాటరీసే. దీనికి వేరొక పేరు ఉన్నా అది మీరు చెప్పినా ఎవరికి అర్థం కాదు. బ్లాంకెట్స్, బ్లాంకెట్స్, బ్లాంకెట్స్ అంటే చలికాలంలో చలిని తట్టుకోవడానికి మనం కప్పుకునే దుప్పటి కంటే కొద్దిగా లావుగా ఉండే బెడ్షీట్స్ అన్నమాట, షీట్స్ అన్నమాట. వీటిని మనం బ్లాంకెట్ అంటాం, హిందీలో అయితే కంబళ్ అంటాం, తెలుగులో అయితే కంబళి అంటాం. కంబళి, బ్లాంకెట్. బ్లైండ్స్, బ్లైండ్స్, విండో కవరింగ్స్గా వీటిని కర్టెన్స్కి బదులుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, కావలసినంత వెలుతురును మాత్రం మనకి ఇచ్చే విధంగా ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి బ్లైండ్స్. బుక్ కేస్, బుక్ కేస్, కితాబోంకి అలమారి, కితాబోంకి అలమారి, పుస్తకాల అలమార. బౌల్, బౌల్, కటోర, కటోర అంటే గిన్నె, గిన్నె. అది ప్లాస్టిక్ దావనండి, స్టీల్ దావనండి, వాటర్ ఇట్ ఇస్ గిన్నె. బ్రూమ్, బ్రూమ్, బ్రూమ్ అంటే చీపురు, హిందీలో జాడు అంటారు, జాడు. ఓకే, బకెట్, బకెట్, హిందీలో బాల్టీ అంటాం, హిందీలో బాల్టీ. తెలుగులో హిందీలో నుంచి బాల్టీని తీసుకున్నాం, తెలుగు నుంచి ఇంగ్లీష్ నుంచి బకెట్ తీసుకున్నాం, ఫైనల్గా రెండింటిని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? క్యాలెండర్, 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 క్యాలెండర్. క్యాన్ ఓపెనర్, క్యాన్ ఓపెనర్, క్యాన్ కోల్నే వాళ్ళ, క్యాన్ కోల్నే వాళ్ళ, క్యాన్ ఓపెన్ చేసేది అనమాట. క్యాన్స్ కానీ లేకపోతే మన కూల్ డ్రింక్స్ కానీ ఓపెన్ చేసేది క్యాన్ ఓపెనర్. ఓకే, నెక్స్ట్ క్యాండిల్స్, క్యాండిల్స్, మోంబత్తి,
మోంబత్యా. మోంబత్యా అంటే క్యాండిల్స్, క్రొవ్వొత్తులు అన్నమాట. అదే క్యాండిల్ అంటే మోంబత్తి, క్రొవ్వొత్తి. ఓకే, మోంబత్యా అంటే అది ప్లోరల్ అన్నమాట. కార్పెట్ స్వీపర్, కార్పెట్ స్వీపర్ కాలిన్కో జాడు మారనే వాళ్ళ, కాలిన్కో జాడు మారనే వాళ్ళ. కార్పెట్ని శుభ్రపరిచేది అంటే జాడు మారన అంటే ఓడవడం. ఓకేనా, అంటే కార్పెట్ను ఊడ్చేది అని దాని అర్థం అనమాట. ఓకేనా, నెక్స్ట్ కార్పెట్. కార్పెట్, కార్పెట్ అంటే గలీచా, గలీచా. గలీచా అంటే ఏంటి, కార్పెట్ అనమాట. నెక్స్ట్ క్యాసరోల్ డిష్, క్యాసరోల్ డిష్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మైక్రోవేవ్ ఓవెన్లో ఏవైనా కేక్స్ లాంటివి ప్రిపేర్ చేసినప్పుడు వాటిని ఓవెన్లో పెట్టడానికి ఈ గాజుకు సంబంధించిన పాత్రను ఉపయోగిస్తారన్నమాట. అలాగే చైర్, చైర్ అంటే కుర్సీ. హిందీలో కుర్సీ అంటారు, తెలుగులో కుర్చీ అంటాం. క్లీనింగ్ ర్యాగ్స్, క్లీనింగ్ ర్యాగ్స్ హిందీలో సఫాయి లత్తా, సఫాయి లత్తా. ఇల్లు కానీ లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు కానీ శుభ్రపరచడానికి ఉపయోగించే గుడ్డలను మనం క్లీనింగ్ ర్యాగ్స్ అంటాం అన్నమాట, సఫాయి లత్తా. క్లాక్, క్లాక్ ఘడి, ఘడి అంటే గోడ గడియారం, గడియారం గోడ గడియారం. కాఫీ టేబుల్, కాఫీ టేబుల్, కాఫీ టేబుల్ లేదా టీ పాయ్, రెండిట్లో ఏదో ఒకటి ఉపయోగిస్తాం మనం. ఓకేనా, అంటే సోఫా సెట్కి మధ్యలో వేసుకునే ఒక చిన్న టేబుల్ అనమాట. అంటే మీరు కాఫీ కానీ న్యూస్ పేపర్స్ కానీ అట్లాంటివి పెట్టుకోవడానికి ఉపయోగపడే ఒక చిన్న టేబుల్, దీన్ని కాఫీ టేబుల్ కానీ టీ పాయ్ కానీ అంటాం మనం. తర్వాత కోమ్, కోమ్ దీని హిందీలో కంఘీ అంటారు, కంఘీ. కంఘీ అంటే కోమ్ అన్నమాట. తర్వాత కంఫర్టర్, కంఫర్టర్ కంప్యూటర్, కంప్యూటర్. కంటైనర్స్, కంటైనర్స్ కుక్ బుక్, కుక్ బుక్ రసోయికి కితాబ్, రసోయికి కితాబ్. వంటలు ఎలా చేయాలనే రెసిపీస్ ఉండే బుక్ అన్నమాట, దీన్ని కుక్ బుక్ అంటాం, కుక్ బుక్ లేదా రసోయికి కితాబ్. కాచ్, కాచ్ సోఫా. తెలుగులో కూడా మనం సోఫా అని అంటాం, హిందీలో కూడా సోఫా అని అంటాం. కాచ్, కాచ్ అన్నమాట. ఇంగ్లీష్లో అయితే కాచ్ అంటారు దీన్ని. నెక్స్ట్ కప్, కప్ కప్పు. తర్వాత డెస్క్, డెస్క్ మేజ్ టేబుల్. తర్వాత కుషన్స్, కుషన్స్ అంటే ఏదైనా హార్డ్ సర్ఫేస్ మీద మనం కూర్చోవాలనుకున్నప్పుడు మనకు కొద్దిగా మెత్తగా ఉండడానికి వేసుకునే కుషన్స్ అన్నమాట. కర్టెన్స్, కర్టెన్స్ పర్దా. హిందీలో కర్టెన్స్ని పర్దా అంటారు. కట్టింగ్, కట్టింగ్ లేదా చాపింగ్, కట్టింగ్ లేదా చాపింగ్ బోర్డ్, కట్టింగ్ లేదా చాపింగ్ బోర్డ్. కాట్నేక బోర్డ్, కాట్నేక బోర్డ్ అంటే కూరగాయలు కట్ చేసుకునే బోర్డ్ అనమాట, దీన్ని చాపింగ్ బోర్డ్ అని కానీ లేదా కట్టింగ్ బోర్డ్ కానీ, బోర్డ్ అని కానీ అంటారు. డిష్ క్లాత్స్, డిష్ క్లాత్స్ తాళీ పీచ్నేక కపడా, తాళీ పీచ్నేక కపడా. తాళీ అంటే ప్లేట్ అనమాట, ప్లేట్స్ క్లీన్ చేసుకునే గుడ్డ అని దాని అర్థం అనమాట. తాళీ పీచ్నేక కపడా, డిష్ క్లాత్స్ అంటారు వీటిని. ఏమంటారు, డిష్ క్లాత్స్. డిష్ సోప్,
డిష్ సోప్, బర్తనొంక సాబున్, బర్తనొంక సాబున్, బర్తనొంక సాబున్ అంటే బర్తన్ అంటే పాత్రలు అన్నమాట, బర్తన్ అంటే పాత్ర, బర్తనోం పాత్రలు, కా సాబున్ పాత్రల యొక్క సబ్బు, డిష్ సోప్ అన్నమాట, డిష్ సోప్. దాని తర్వాత డిష్ వాషర్, డిష్ వాషర్ పాత్రలు శుభ్రం చేసే మిషన్, ఇది పాత్రలు శుభ్రం చేసే యంత్రం అన్నమాట. తర్వాత డ్రైనింగ్ ర్యాక్, డ్రైనింగ్ ర్యాక్ ఫర్ డిషెస్ అన్నమాట, అంటే పాత్రలు శుభ్రం చేసిన తర్వాత వాటిని ఆరబెట్టడానికి ఉపయోగించే డ్రైనింగ్ ర్యాక్ అన్నమాట, డ్రైనింగ్ ర్యాక్. ఇవన్నీ కూడా కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకుని కొత్తగా అపరం పెడుతున్న వాళ్ళకి షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఈ వీడియో చూసి వెళితే బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఇంట్లో ఏమేం కావాలనేది అన్నీ ఆల్మోస్ట్ కవర్ అయిపోయి వీడియోలో. సో అలాంటి వాళ్ళకి వీడియో బాగా ఉపయోగపడుతుంది. డ్రిల్, డ్రిల్ డ్రిల్లింగ్ మిషన్. హెయిర్ డ్రయర్, హెయిర్ డ్రయర్. డ్రయింగ్ ర్యాక్, డ్రయింగ్ ర్యాక్ ఫర్ క్లోత్స్ అన్నమాట. బట్టలు ఆరబెట్టుకోవడానికి తక్కువ స్పేస్ ఉన్నప్పుడు ఉపయోగపడేది డ్రైనింగ్, డ్రయింగ్ ర్యాక్ ఫర్ క్లోత్స్. డస్ట్ ప్యాన్, డస్ట్ ప్యాన్ చాట, డస్ట్ ప్యాన్ చాట. కూడేక తస్లా, కూడేక తస్లా, కూడేక తస్లా అంటే చాట అన్నమాట. ఎండ్ టేబుల్స్, ఎండ్ టేబుల్స్ ఆఖరి మేజ్, ఆఖరి మేజ్ అంటే సోఫాస్ పక్కన, ఆ సోఫా సెట్ ఉండి ఆ సోఫా సెట్ పక్కన ఏదైనా మన వస్తువులు పెట్టుకోవడానికి, టెంపరీగా వస్తువులు పెట్టుకోవడానికి వాటికి మనం ఉపయోగించే ఒక చిన్న టేబుల్ని ఎండ్ టేబుల్స్ అంటారు అన్నమాట, ఎండ్ టేబుల్స్ అంటారు. ఎక్స్టెన్షన్ కార్డ్, ఎక్స్టెన్షన్ కార్డ్ ఎక్స్టెన్షన్ వైర్ అని చెప్తూ ఉంటాం నేను ఎక్కువగా. మనం నార్మల్గా అయితే మనం పలికేది ఎక్స్టెన్షన్ వైర్, ఎక్స్టెన్షన్ వైర్ అంటాం, ఇది ఎక్స్టెన్షన్ కార్డ్ అన్నమాట. ఎక్స్టెన్షన్ కార్డ్ అంటే ఎలక్ట్రికల్ బోర్డ్ నుంచి కొద్దిగా దూరంగా మనకి పవర్ కావాల్సి వచ్చినప్పుడు ఉపయోగించే ఈ వైర్. ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్, ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ కపడేకో ములాయం కర్నేవాలా, కపడేకో ములాయం కర్నేవాలా. ఫ్యాన్, ఫ్యాన్ పంఖా, పంఖా హిందీలో పంఖా అంటారు, కానీ జనరల్గా ఏంటంటే హిందీలో, ఇంగ్లీష్లో, ఆల్మోస్ట్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నింటిలోనూ కూడా మనం దీన్ని ఫ్యాన్ అనే సంబోధిస్తాం. ఫిగురైన్, ఫిగురైన్ మూర్తి అంటే మనం ఏదైతే ఇంట్లో చిన్న చిన్న బొమ్మలు పెట్టుకుంటూ ఉంటాం, అలంకారాన్ని కానివ్వండి లేకపోతే ఏదైనా దేవుడు ఫోటో, దేవుడు సంబంధించిన చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాం, వాటిని ఫిగురైన్స్ అంటారన్నమాట, ఫిగురైన్స్. ఓకేనా? మూర్తి, మూర్తి అంటే తెలుగులో కూడా విగ్రహం అనే అర్థం. ఫైల్ క్యాబినెట్, ఫైల్ క్యాబినెట్ ఫైల్ అలమారి, ఫైల్ అలమారి ఫైల్ క్యాబినెట్ ఫైల్ అలమారి అంటే ఓన్లీ ఫర్ ఫైల్స్ అన్నమాట. ఫైర్ ఎక్స్టింగ్యూషర్, ఫైర్ ఎక్స్టింగ్యూషర్ ఫైర్ ఎక్స్టింగ్యూషర్ అంటే అగ్నిమాపక యంత్రం అన్నమాట. అగ్నిశామక, అగ్నిశామక, అగ్నిశామక అంటే హిందీలో ఫైర్ ఎక్స్టింగ్యూషర్ అన్నమాట. ఓకే, అగ్నిమాపక యంత్రం. ఫ్లాష్ లైట్, ఫ్లాష్ లైట్ టార్చ్, ఫ్లాష్ లైట్ అంటే టార్చ్, మనం టార్చ్ లైట్ అంటాం, టార్చ్ లైట్ అంటూ ఉంటాం, సో అది ఫ్లాష్ లైట్ అన్నమాట. ఫ్లాట్వేర్, ఫ్లాట్వేర్ ఫ్లాట్వేర్ అంటే మనం కిచెన్లో ఉపయోగించే స్పూన్స్ కానీ లేకపోతే ఈ నైఫ్స్ కానీ ఫోర్క్స్ కానీ వీటన్నింటినీ కూడా మనం ఫ్లాట్వేర్ అంటారనమాట. ఫ్రయింగ్ ప్యాన్, ఫ్రయింగ్ ప్యాన్ తల్నేకి, తల్నేకి కడాహీ,
తలనైకి కడాయి అంటే వేపుడులు వేపుడులు వేయించుకునే ఒక ప్యాన్ అనమాట, కడాయి అనమాట. గార్బేజ్ బ్యాగ్, కచరా బ్యాగ్. కచరా అంటే చెత్త, గార్బేజ్ అన్న కచరా అన్న చెత్త అనమాట, చెత్త వేసుకునే ఒక బ్యాగ్. ఓకేనా? ఫోర్క్ అంటే కాంటా, హిందీలో కాంటా అంటారు. కాంటా అంటే ముళ్ళు అని అర్థం జనరల్గా. ఓకేనా? ఈ ఫోర్క్ని కూడా హిందీలో కాంటా అని అంటారు. నెక్స్ట్ గార్బేజ్ క్యాన్, చెత్త వేసే ఒక క్యాన్ అనమాట. మనం డస్ట్బిన్ అని పిలుస్తూ ఉంటాం దీన్ని. కచరేక డబ్బా, చెత్త డబ్బా. థ్రెడ్, దారము. దీని హిందీలో ధాగా అంటారనమాట. ఓకేనా? హ్యామర్, సుత్తి. దీని హిందీలో హథౌడా అంటారు. తర్వాత హీటర్. హౌస్ ప్లాంట్, గరేలు భౌదా. హౌస్ ప్లాంట్స్ అనమాట, ఇంట్లో పెంచుకునే మొక్కలు. ఐస్ క్యూబ్ ట్రేస్, మనం ఫ్రిడ్జ్లో ఉంచుకునే ఐస్ క్యూబ్ ట్రేస్. ఐఫోన్, అలాగే ఐపాడ్. ఐరన్, హిందీలో ఇస్త్రీ అంటారు, తెలుగులో కూడా ఇస్త్రీ పెట్టే అంటాం మనం. ఐరన్ బోర్డ్, ఇస్త్రీకరణేక బోర్డ్, ఐరన్ బోర్డ్. ఓకే, ఇస్త్రీ చేసుకునే బోర్డ్ అన్నమాట. జ్యువెలరీ, ఆభూషణ్, నగలు. నైఫ్, ఇక్కడ కే సైలెంట్ అనమాట, నైఫ్స్ అని చదవాలి. నైఫ్ అంటే ఒక కత్తి, అది కూరగాయలు కోసుకునే చాకు. అదే నైఫ్స్ అంటే నైఫ్స్ ప్లూరల్ అనమాట. చాకు అంటే చాకు, మనం చాకు అంటాం జనరల్గా తెలుగులో కూడా. లాడెల్, ఖర్చుల్. లాడెల్ అంటే లోతు గరిట. సాంబార్ కానీ ఇట్లాంటివి లిక్విడ్స్ స్టేట్లో ఉన్న వాటికి మనం ఎక్కువగా తీసుకోవడానికి లాడెల్స్ ఉపయోగిస్తాం మనం, అవి లాడెల్. ఓకే, ఖర్చులు అనమాట, ఖర్చులు అంటారు హిందీలో. తెలుగులో అయితే మనం లోతు గరిట అంటాం, అంటే లోతుగా ఉంటుంది కాబట్టి. అంటే నేను ఉండే ప్రాంతంలో దాన్ని లోతు గరిట అంటారు, మీరు ఉండే ప్రాంతంలో దాన్ని వేరేగా అనొచ్చాము. ఓకే, ల్యాంప్, దీపక్. లార్జ్ సాస్పాన్, లాండ్రీ డిటర్జెంట్, కపడే ధోనే కా సాబూన్, సబ్బు అనమాట, సబ్బు కానీ పౌడర్ కానీ. డిటర్జెంట్ పౌడర్ ఆ డిటర్జెంట్ సోప్. లాండ్రీ హ్యాంపర్, ఏదైతే మనం మాసిన బట్టలు వేస్తామో దాన్ని లాండ్రీ హ్యాంపర్ అంటారన్నమాట. ఓకేనా? లైట్ బల్బ్స్ అందరికీ తెలిసినవే. లైట్ స్విచ్, మార్కర్స్. తర్వాత మాస్కింగ్ టేప్, మెజరింగ్ కప్. ఏవైనా వాటర్ని కానివ్వండి లేదా ఆయిల్ని కానివ్వండి కరెక్ట్గా మెజర్ చేసి వేయాలనుకున్నప్పుడు మనం ఈ మెజరింగ్ కప్ను ఉపయోగించవచ్చు అనమాట. మాప్నే వాలా కప్. ఏంటిది మాప్నే వాలా? మాప్నా
మాప్న అంటే కొలవడం అనమాట. మాప్నే వాలా కప్, కొలిచే కప్పు. మెడిసిన్, మెడిసిన్ మందులు, మాత్రలు. ఓకేనా, దీన్ని మనం దవా అంటాం. దవా అంటే మెడిసిన్ అనమాట. మెమెంటోస్, మెమెంటోస్ స్మృతి చిహ్న. దీనికి హిందీలో స్మృతి చిహ్న, హిందీలో దీన్ని స్మృతి చిహ్న అంటారనమాట. మెమెంటోస్. మైక్రోవేవ్ ఓవెన్, మైక్రోవేవ్ ఓవెన్, ఓవెన్. తందూర్, హిందీలో దీన్ని తందూర్ అంటారనమాట. ఓకేనా, తందూర్. మాప్, మాప్ మంజిల్ సాఫ్ కర్నే వాలా చడి, మంజిల్ సాఫ్ కర్నే వాలా చడి. మంజిల్ నేల, ఫ్లోర్. సాఫ్ కర్నే వాలా శుభ్రం చేసేటటువంటి చడి, చడి అంటే కర్ర అన్నమాట. మగ్, మగ్ అంటే కప్పు కంటే కొద్ది పెద్ద సైజులో ఉండేది మగ్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంగీత వాద్యయంత్రం, సంగీత్ వాద్యయంత్ర. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంగీత వాయిద్యాలు, సంగీత వాయిద్యాలు అంటాం మనం. సంగీత వాయిద్యయంత్ర అంటారు హిందీలో. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. నెయిల్, నెయిల్ జనరల్గా నెయిల్ అంటే గోరు, మేకు రెండు వస్తాయి ఇక్కడ. ఓకేనా, కీల్, కీల్ హిందీలో కీల్ అంటారనమాట. ఓకేనా, కీల్ అంటే మేకు. నాప్కిన్స్, నాప్కిన్స్ పట్యా, పట్యా. పెయింటింగ్స్, పెయింటింగ్స్ చిత్రోమ్. పెయింటింగ్స్ అంటే చిత్రోమ్, పెయింటింగ్స్, వాల్ పెయింటింగ్స్. ప్యాంట్స్, ప్యాంట్స్, ప్యాంట్స్ అంటే హిందీలో పతలూన్ అంటారు. పతలూన్, పతలూన్, పతలూన్ అంటే ప్యాంట్. పేపర్ టవల్, పేపర్ టవల్. కాగజ్ తౌలియా, కాగజ్ తౌలియా. పేపర్ టవల్ అంటే కాగజ్ తౌలియా. పిక్చర్ హ్యాంగర్స్, పిక్చర్ హ్యాంగర్స్ తస్వీర్ లటక్నే వాలా. పిక్చర్ హ్యాంగర్స్ తస్వీర్ లటక్నే వాలా అంటే తస్వీర్ అంటే పిక్చర్ అనమాట. అంటే ఏదైనా ఫొటోస్ కానీ వాటిని మనం తస్వీర్ తస్వీర్ అంటాం. ఓకేనా, తస్వీర్ లటక్నా, లటక్నా అంటే వేలాడి తీయడం, లటక్నే వాలా వేలాడి తీసేవి. పిల్లో కేసెస్ ఆర్ పిల్లో కవర్స్, పిల్లో కేసెస్ ఆర్ పిల్లో కవర్స్ తలగడపైన మనం వేసే కవర్ అనమాట, గుడ్డ. ఓకేనా, అంటే తలగడ పాడైపోకుండా పైన ఒక క్లాత్ వేస్తాం మనం, గొడ్డు వేస్తాం మనం. పిల్లో కేసెస్ ఆర్ పిల్లో కవర్స్ అంటారు. ప్లేట్, ప్లేట్ థాలి. ప్లేట్ అంటే థాలి. పిల్లో తకియా, పిల్లో తకియా. తకియా అంటే తలగడ. పిల్లో తకియా తలగడ. ప్లయర్స్, ప్లయర్స్ చిమట. మనం దీన్ని పొరపాటుగా కటింగ్ ప్లేయర్ అంటూ ఉంటాం, అది ప్లయర్ అన్నమాట. ప్లయర్, కటింగ్ ప్లయర్. కటింగ్ ప్లయర్ అంటే పట్టకారు, తెలుగులో చెప్పాలంటే పట్టకారు. చిమట, చిమట హిందీలో అయితే చిమట. ప్రిస్క్రిప్షన్, ప్రిస్క్రిప్షన్ మందుల చీటి. దవాకా నుస్ఖా, దవాకా నుస్ఖా దట్ ఈస్ ప్రిస్క్రిప్షన్. రేడియో, రేడియో, రేడియో అందరికీ తెలిసిందే. రీసైక్లింగ్ బాక్స్, రీసైక్లింగ్ బాక్స్. రీయూజబుల్ స్టోరేజ్ కంటైనర్స్ ఫర్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్, రీయూజబుల్ స్టోరేజ్ కంటైనర్స్. రబ్బర్ గ్లౌజెస్, రబ్బర్ గ్లౌజెస్. రబట్కే
దస్తానే, రబర్కే దస్తానే, రబ్బర్ గ్లౌజెస్, రబర్కే దస్తానే. సాల్ట్ అండ్ పెప్పర్ షేకర్స్, సాల్ట్ అండ్ పెప్పర్ షేకర్స్. నమక్ ఔర్ మిర్చి షేకర్స్, నమక్ ఔర్ మిర్చి షేకర్స్. నమక్ అంటే సాల్ట్, మిర్చి పెప్పర్. నమక్ ఔర్ మిర్చి షేకర్స్, సాల్ట్ అండ్ పెప్పర్ షేకర్స్. తర్వాత సాసర్, సాసర్. తస్తరి, తస్తరి, సాసర్. సా, ఆరి. సా, ఆరి, రంపము. స్కాచ్ టేప్, స్కాచ్ టేప్. స్కౌరింగ్ ప్యాడ్స్, స్కౌరింగ్ ప్యాడ్స్. సఫాయికి ప్యాడ్, సఫాయికి ప్యాడ్, స్కౌరింగ్ ప్యాడ్స్ అన్నమాట. స్క్రూ డ్రైవర్, పెంచ్కస్. స్క్రూ డ్రైవర్, పెంచ్కస్. సర్వింగ్ బౌల్స్, సర్వింగ్ బౌల్స్, సర్వింగ్ బౌల్స్. సర్వ్ చేయడానికి యూజ్ చేసే బౌల్స్. షూస్, షూస్. జూతే, జూతే. సిలికాన్ స్క్రాపర్, సిలికాన్ స్క్రాపర్, సిలికాన్ స్క్రాపర్స్. చపాతీ పిండిది కలిపినప్పుడు గది గిన్నె గంటిపోకుండా తీసే స్క్రాపర్ అన్నమాట. స్మోక్ డిటెక్టర్, స్మోక్ డిటెక్టర్, స్మోక్ డిటెక్ట్ చేసేది. స్నీకర్స్, స్నీకర్స్. షూకి స్నీకర్స్కి డిఫరెన్స్ ఏంటంటే క్రింద సోల్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇది ఫ్లాట్గా ఉంటుంది, అది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ షూకి అయితే. ఓకేనా, వీటిని స్నీకర్స్ అంటాం మనం. సాక్స్, సాక్స్, మోజే. స్పీకర్స్, స్పీకర్స్, స్పీకర్స్. సూట్ కేస్, సూట్ కేస్, సూట్ కేస్. టేబుల్ క్లాత్, టేబుల్ క్లాత్. మేజ్ పోష్, మేజ్ పోష్. టేబుల్ స్పూన్స్, టేబుల్ స్పూన్స్. బడే చమ్మచ్, బడే చమ్మచ్. టీ స్పూన్, టేబుల్ స్పూన్ రెండు ఉన్నాయి. టేబుల్ స్పూన్ అంటే కొద్దిగా పెద్ద చెంచా, టీ స్పూన్ అంటే చిన్న చెంచా అన్నమాట. టీ స్పూన్స్, టీ స్పూన్స్, చమ్మచ్. టిష్యూస్, టిష్యూస్, ఊతకం. టోస్టర్, టోస్టర్, టోస్టర్. టబ్, టబ్, టబ్. వాక్యూమ్ క్లీనర్, వాక్యూమ్ క్లీనర్, వాక్యూమ్ క్లీనర్. వెజిటబుల్ పీలర్, వెజిటబుల్ పీలర్. సబ్జీ చీల్నే వాలా, సబ్జీ చీల్నే వాలా. వాటర్ గ్లాసెస్, వాటర్ గ్లాసెస్. పానికా గిలాస్, పానికా గిలాస్. విండో క్లీన్సర్, విండో క్లీన్సర్. కిటికీ, కిటికీ అద్దాలు అవి శుభ్రం చేయడానికి లిక్విడ్ అన్నమాట. విండో కవరింగ్స్, విండో కవరింగ్స్. కిటికీలను కవర్ చేసే కర్టెన్స్ కానీ దానికి సంబంధించిన హ్యాంగర్స్ అలాంటివి అన్నమాట.
వుడెన్ స్పూన్స్ వుడెన్ స్పూన్ లక్డీకి చమ్మచ్ లక్డీకి చమ్మచ్ లక్డీ అంటే చెక్క లక్డీకి చమ్మచ్ వ్రెంచ్ వ్రెంచ్ బెడ్ బెడ్ బిస్తర్ బెడ్ అంటే బిస్తర్ కాట్ కాట్ చార్పాయి చార్పాయి బెడ్షీట్ బెడ్షీట్ చాదర్ బెడ్షీట్ అంటే చాదర్ బాక్స్ బాక్స్ సందూక్ లేదా డిబ్బా డిబ్బా ఫ్లవర్ వేస్ ఫ్లవర్ వేస్ ఫూల్దాన్ ఫూల్దాన్ మ్యాట్ మ్యాట్ చటాయి చటాయి డోర్ మ్యాట్ డోర్ మ్యాట్ పాయిదాన్ పాయిదాన్ లాక్ లాక్ తాలా తాలా కీస్ కీస్ చాబీ చాబీ తాళాలు పెన్ పెన్ కలం కలం పెన్ను స్టవ్ స్టవ్ చూల్హా చూల్హా స్టవ్ లేదా పొయ్యి ఫ్యూయల్ ఫ్యూయల్ ఇంధన్ ఇంధనం అన్నమాట రోలింగ్ పిన్ రోలింగ్ పిన్ బేలన్ చపాతి కర్ర బాటిల్ బాటిల్ బాతల్ హిందీలో బాతల్ అంటారు బాతల్ మనం బాటిల్ అంటాం బాటిల్ లేదా సీసా మ్యాచ్ బాక్స్ మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్ట దియాస్లాయికి డిబియా లేదా మ్యాచెస్ దియాస్లాయికి డిబియా లేదా మ్యాచెస్ మ్యాచ్ బాక్స్ అంటే మ్యాచ్ స్టిక్ మ్యాచ్ స్టిక్ అగ్గిపుల్ల దియాస్లాయికి తీలి దియాస్లాయికి తీలి లేదా మ్యాచెస్కి తీలి మ్యాచెస్కి తీలి అగ్గిపుల్ల అన్నమాట సైవ్ సైవ్ చల్నీ చల్నీ జల్లెడ బాస్కెట్ బాస్కెట్ టోకరీ టోకరీ బుట్ట ట్యాప్ ట్యాప్ నల్ నల్ కుళాయి మోర్టర్ మోర్టర్ ఆఖలి ఆఖలి రోలు పిన్సర్స్ పిన్సర్స్ చిమటి చిమటి చర్నర్ చర్నర్ మథిని మథిని కవ్వం కవ్వము మిర్రర్ మిర్రర్ ఆయినా
ఆయన. అర్థం: టూత్ పౌడర్, టూత్ పౌడర్. దంతమంజన్, దంతమంజన్. టూత్ పౌడర్ పళ్ళపొడి. సోప్, సోప్. సాబున్, సాబున్. సబ్బు. సోప్ బాక్స్, సోప్ బాక్స్. సాబున్ దాని, సాబున్ దాని. సబ్బుల పెట్టె. బ్రష్, బ్రష్, బ్రష్. అంబ్రెల్లా, అంబ్రెల్లా. ఛత్రి, ఛత్రి. గొడుగు. స్టిక్, స్టిక్. కర్ర. చడి, హిందీలో చడి, చడి. సేక్, సేక్. గోన సంచె. బోరా, బోరా. దీన్ని గన్ని బ్యాగ్ అని కూడా అంటారు, గన్ని బ్యాగ్. రోప్, రోప్. హిందీలో రస్సీ, రస్సీ. త్రాడు. ఫనల్, ఫనల్. కీప్, కీప్. హిందీలో కీప్ అంటారు, ఇంగ్లీష్లో ఫన్నెల్ అంటారు, తెలుగులో గళ్ళ, గళ్ళ అంటాం. బ్యాలెన్స్, బ్యాలెన్స్. తరాజు, బ్యాలెన్స్. తక్కెట, తరాజు. వైర్, వైర్. తార్, తార్. వైరు. యాష్, యాష్. బూడిద. రాక్, రాక్ అన్న కూడా బూడిద. ఓకేనా? స్వింగ్, స్వింగ్. జూలా, జూలా. ఉయ్యాల. పెరంబ్యులేటర్, పెరంబ్యులేటర్. బచ్చా గాడి, బచ్చా గాడి. యాప్రాన్, యాప్రాన్. తహబంద్, తహబంద్. కిచెన్లో ఉన్నప్పుడు బట్టల మీద ఈ ఆయిల్స్ అవి పడకుండా, మరకలు అవి అవ్వకుండా వేసుకునే యాప్రాన్ అన్నమాట. అలాగే హాస్పిటల్స్లో కూడా సర్జరీస్ అవి చేసేటప్పుడు కూడా డాక్టర్స్ వేసుకుంటారు తహబంద్, యాప్రాన్. జ్యూసర్, జ్యూసర్. పిజ్జా కట్టర్, పిజ్జా కట్టర్. పిజ్జా కట్ చేసే కట్టర్ అన్నమాట. మఫిన్ ప్యాన్, మఫిన్ ప్యాన్. కేక్స్ లాంటివి చేయడానికి ఉపయోగపడే మఫిన్ ప్యాన్స్ అన్నమాట. మిట్టెన్స్, మిట్టెన్స్. హాత్కా మోజా, హాత్కా మోజా. మిట్టెన్స్. బ్లెండర్, బ్లెండర్. మిక్సీ. రిఫ్రిజిరేటర్, రిఫ్రిజిరేటర్. ఫ్రిడ్జ్. డ్రెస్సింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్. స్టూల్, స్టూల్. తిపాయి, తిపాయి. తిపాయి అంటే స్టూల్, అంటే మూడు కాళ్ళు ఉండేది తిపాయి. చార్పాయి అంటే నాలుగు కాళ్ళు ఉండేది మంచం. ఓకేనా?
గ్రాటర్, గ్రాటర్ కూరగాయలు తరుక్కునే పరికరం అన్నమాట గ్రాటర్. ఈ విధంగా మనం మన ఇంట్లో ఉపయోగించే చాలా వస్తువులను ఇంగ్లీష్లో ఏమంటారు, హిందీలో ఏమంటారు అనేది మనం తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేయండి. 10 మందికి ఉపయోగపడతాయి ఇలాంటి వీడియోస్ అనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద ఉన్న షేర్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.